తొందర తొందరగా రమ్మంటావు జారుతుంది. చూసారు కదా వర్షం, ఇది ఎక్స్ట్రా, దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్. నేను బ్రెడ్ తినేటప్పుడు దానికి వేసేయాలి. అది నాకు టీ, ఇది ఇదేనండి. పాచి పాచి పట్టిపోయిందంటే చాలా రోజుల నుంచి, ఈరోజే కొంచెం వర్షం ఆగిందనుకుంటే ఫుల్గా వచ్చేసింది. అక్కడంతా పాచి పట్టిపోయింది. ఎవరు పిలిచినా రారు. సరేలే రేపు చేసుకుందాం, కొంచెం వర్షం ఆగిన తర్వాతని. ఇంకా మనమే చెయ్యాలి, తప్పదు, ఇంకా తప్పదు కదా. ఎవరు రారు చిన్న చిన్న పనులకి, నేనే చేస్తాను, టైం పాస్ అయిపోతుంది. ఇప్పుడు టీ తీసుకున్నా, వచ్చా, ఇదే మన వాతావరణం. ఇప్పుడు లోపలికి వెళ్తా, కషాయం పెట్టా, అది తీసేస్తా. తీసిన తర్వాత పెయింట్ కొడతా. అన్ని పనులు చేస్తానమాట ఒక్కొక్కసారి. పది రోజుల నుంచి పెట్టలేకపోయా వీడియో అంటే దానికి కారణం, మామూలుగా నేను బయటికి వెళ్ళను, చలి ఎక్కువ, ఎక్కడ చూసినా ఏదేదో అంటున్నారు కదా అని పని మొదలు పెట్టా. క్లీనింగ్ అంటే ఏంటి, ఉన్నదాన్నే అక్కడ మార్చి ఇక్కడ మార్చి కొత్తగా కనపడేటట్టు చేసుకుంటా. టైం పాస్ అయిపోతుంది నాకు. ఇదేమో కషాయం పెట్టుకుంటా. ఇప్పుడు అక్కడికి వెళ్ళా, ఆ పని చేశా, ఇప్పుడు ఇచ్చేసా. రేపు ఆ పాచి పట్టిన చూసారా, ఆ పాచికి మాత్రం చెప్పాలనుకున్నా, రేపు చెప్తాను మీకు, చిన్న విషయం కాదనేది. ఇప్పుడు అక్కడ పెయింట్ పట్టుకుంటా, కషాయం అయిపోయింది. దీన్ని ఫ్లాస్క్లో పోసి పక్కన పెట్టుకొని ఇంకా రాత్రి 3-4 ఎంతసేపు అయినా సరే మేలుకొని మొత్తానికి పెయింట్ కొట్టి ఫినిష్ చేసేస్తా. అంటే ఉపయోగపరచుకోవడం దొరికిన అవకాశం కూడా. రెండోది హెల్త్ కూడా చాలా మంచిది. మన వీక్నెస్ అంతా మామూలుగానే పాదాల్లో ఉంటాయంట. పాదాలు అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, శిరస్సు పాదాలు. దానికి స్పరిశం లేకుండా ఉన్నా, లేకపోతే అదే తిమిరెక్కినట్టున్నా, లేకపోతే కొంచెం గుచ్చుకున్నట్టున్నా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మెయిన్. దానికి నేనేం చేస్తాను, తూరికి గుచ్చుకొని చూస్తా, ఒక పిన్నో లేకపోతే ఏదో స్లైడో పెట్టుకొని గుచ్చుకొని చూస్తా. చూసిన తర్వాత ఎక్కువసేపు నడుస్తా. అందుకని చాలా మంది నడవలేమని పైన కూర్చుంటారు. కింద కూర్చోడానికి ఇబ్బంది అయినా సరే మనోధైర్యంతో ఒకసారి మెల్లగా కూర్చోండి. కూర్చున్న తర్వాత మీకే తెలుస్తుంది, ఇబ్బంది అయినా సరే మళ్ళీ మెల్లగా లేవండి. ఎవరు అక్కర్లేదండి, లేకపోతే చాలా కష్టపడతాం. ఇంకొకరిని మనం ఎదురు చూడాల్సి వస్తుంది. నాకు నేను చెప్పాను కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళా, అక్కడికి పోతా, ఇక్కడికి వచ్చా, టీ పెడతా. రోజు చేసేది ఇదే, 10 రోజుల నుంచి ఇదే చేసుకుంటున్నా. అన్ని శుభ్రం చేసుకున్నా, పెయింట్ కొట్టా, హ్యాపీగా ఉన్నా. బయట అని తిరగడానికంటే కూడా ఇంట్లో వండుకొని చేసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పడానికి ఇప్పుడు కషాయం అయిపోయింది. ఈ కషాయం కూడా అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని వేళ్ళు ఎర్రగా ఉంటుంది చూడండి. దీంట్లో వెట్రి వేరని, అదని, ఇదని, దాల్చిన చెక్క, లవంగాలతో అమ్ముతారు పౌడర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఇట్లా కొన్ని మనకు దొరకదు కాబట్టి మా బాబు పంపిస్తాడు ఊరు నుంచి. ఇది తెచ్చుకున్నా, ఇది కూడా అక్కడదే అనుకుంటా. బట్ ఏదో ఒకటి నేనైతే ఇక్కడ అన్ని పెట్టుకుంటా, తెలుసు కదా మీకు. తర్వాత బ్రెడ్ను, బటర్ నాకు ఇష్టం. ఇప్పుడు రాత్రి ఎంతసేపు అయినా ఇవి రెండు అక్కడ పెట్టేసుకుంటా, ఇంకా అయిపోయింది నా పని, అక్కడ పెయింట్ కొట్టుకుంటా. అందుకే చెప్పా, మనం వాడుకునేది టైం పాస్ అనేది ఇది. ఊరికే వేరే మాట్లాడుతున్నాం అనుకోండి, పని జరగదు. చూసారా, ఇవన్నీ నిన్న క్లీన్ చేసి గజిబిజిగా ఉండేది. రాత్రి 3 గంటలకు మార్చా, రాత్రి 3-4 గంటల వరకు ఇక్కడంతా తుడిచా. టైం పాస్ ఇదేనా? టైం పాస్ బ్రెడ్ పెట్టుకుంటా, వెన్న అమూల్, దీంట్లో కషాయం. ఇప్పుడు ఇంకొక తమాషా చెప్తా. ఇప్పుడు ఇదేమో ముందు పోయి కొట్టా, అక్కడక్కడ మధ్యలో గోల్డ్ లాగా, యాంటీక్ లాగా, మళ్ళీ బోర్ కొట్టింది. నిన్న రాత్రి ఇలా ఫినిష్ చేశా. ఊరికే చేంజ్ కోసం అంటే బోర్ కొట్టకుండా పని అవుతుంది. నచ్చలేదనుకో మళ్ళీ, అంటే నేను అదే అన్నా, ఉన్న దాంట్లోనే మార్చి ఇంకొకట మాట్లాడు.
ఇది షిరిడీలో నా పెద్ద చెల్లిలో 100 రూపాయలకి కొన్న బెడ్షీట్ అదే కప్పుకునేది. ఈ ఇల్లు క్లీన్ చేయటానికి ముందు మొత్తం చాలా చీరలు అన్ని కొరికేసింది. ఒక 2 నెలలకు ముందు చాలా కొరికేస్తే అప్పుడు క్లీన్ చేయడం రేట. ఇది ఇష్టము. ఏం చేశా దీన్ని మొత్తం అక్కడక్కడ చింపితే దాన్ని ఇన్ని పీసులు చేశా. నిన్న కూర్చొని ఇన్ని పీసులు చేశా, పారేయలా, వేస్ట్ చేయలా, ఇన్ని చేశా. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వైట్ వాల్కి బాగుంటుంది. అందుకే ఇల్లు మొత్తం వైట్ రంగు కొట్టామనుకోండి, ఏ డెకరేషన్ అయినా బాగుంటుంది. రూమ్ రూమ్కి, తర్వాత గోడ గోడకి వాళ్ళు ఎవరో చెప్పారని వీళ్ళు కొడతారు, కరెక్ట్ కూడా కాదు, ఒక్కొక్కసారి మైండ్ కూడా మంచిది కాదు. ఇది ఉన్నా ఒకసారి తల కట్టేస్తా, ఒకసారి దుప్పట వేస్తా అంటే నేను ఏం చెప్పా, టైం పాస్ మాత్రమే కాదు ఉపయోగపరిచే టైం పాస్ అయింది కదా. ఈ పువ్వులు అప్పుడు చూపించే స్టార్టింగ్ పువ్వులు, నాకు ఈ క్రిస్మస్ది చాలా ఇష్టం. అమెరికా ఫారిన్ కంతా పెడితే దాని మీదే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉండింది అనుకోండి అది అడిగి తీసుకొచ్చేదాకా మనకు కావదు, మొత్తానికి పట్టేసి తెచ్చుకుంటా అప్పుడెప్పుడు 47 డేస్. ఇది మార్చి మార్చి పెడతా, ఇది నా స్నేహితుడు. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటా. అనవసరమైన ఫోన్లో చెప్తాను కదా అవన్నీ కాకుండా. ఇప్పుడు చూసారా ఇది ఎన్నిటికి పనికి వస్తుంది, 3 వచ్చింది అనుకోండి, ఒకసారి షార్ట్లో నైట్ కుట్టి పారేస్తా, స్లీవ్లు ఎత్తేసుకొని అది దాన్ని షబ్బయ్యేది వేసుకొని అడిచేస్తా, సూపర్గా ఉంటుంది. చూసే వాళ్ళకి ఇదేంటి బెడ్షీట్ లాగా అదే టేస్ట్, అదే లేటెస్ట్ మనం చేసామంటే అందరూ చేస్తారు. ఇట్లా అనవసరమైన టెన్షన్ పెట్టుకోకుండా, నేను కూడా ఒక తప్పు చేశాను, కథల రూపంలో చాలా వరకు మీ అందరికీ చెట్టు వచ్చాను చూడండి. అది కొంతమంది అమ్మ సూపర్గా ఉంది అది ఇది అన్నారు, కానీ అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే వాళ్ళకి చెప్తున్నప్పుడు నేను కూడా దాని లోపలికి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నేను సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఇన్ని పనులు చేసేది ఆ రోజంతా మీకు చెప్పిన తర్వాత మళ్ళీ నేను చూస్తాను కదా, నా ఎవరో చూశారు ఏమి కామెంట్ పెట్టారని, నాకే ఒక మాదిరిగా ఉంది. ఎందుకు వాళ్ళు కథలు చెప్తారమ్మా ప్రభా, నీకెందుకు అని మళ్ళీ నేనంటాను, అయ్యో వాడికి తెలియదు కదా, ఇబ్బంది పడతానేమో రేపు అన్ని విషయాల్లో మ్యారేజ్ దగ్గర నుంచి ప్రాపర్టీ వరకు చెప్తే వింటారు. కాదు, ఎవరు వినరు, చూసావు కదా రిజల్ట్ రాదు, ఎవరు ఉన్నారు. అది నేను ఇన్సెంట్ ఫీల్ అవ్వదా, మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను బిజినెస్ మైండ్గా యూట్యూబ్ మొదలు పెట్టలేదని మన వాళ్ళందరికీ తెలుసు. ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి, ఆడు యాడ్లు కూడా చాలామంది వచ్చి అడిగారు. తర్వాత ఏంటి కలిసి చేద్దామని వచ్చాను, నేను ఒప్పుకోలేదండి, ఒప్పుకోలేదు. నా దీంట్లో నేను ఎప్పుడు ఒకలాగే ఉన్నా. అందుకని ఏం చేశాను నేను, నా వరకు ఏం చెప్పాలో అది మాత్రం చెప్పుకుంటూనే పెడుతున్నా. ఇప్పుడు ఈ పనులంతా ఆగిపోయింది, ఆ 3 అదే 3కి వచ్చేటప్పటికి ఇంత పళ్ళు ఆగిపోయింది, అదే చూస్తూ కూర్చుంటున్నా. అరే అరే నేను తప్పు చేస్తున్నా, వాళ్ళకి ఎవరికో చెప్పడం ఎందుకు, మనం ఎందుకు చెప్పాలి. హ్యాపీగా నా పాటుకు నేను చేసుకుంటే ఈ 10 రోజుల్లో మొత్తం ఇల్లు క్లీన్ చేసి ఆ పెయింట్ కొట్టి ఆ పాత నెమలి కొట్టి ఇది కొట్టి ఇంత ఆనందాన్ని నేను మిస్ చేసుకున్నాను అనిపించింది. అందుకే నేను ఇంకొక మళ్ళీ పాత రమాప్రభులాగా నా సరదాను మాత్రమే చూపిస్తా, నేను వెళ్ళే చూపిస్తా, ఎవరి గురించో నేను చెప్పడం ఎందుకు, వాళ్ళకు కూడా బాధ కలిగించడం ఎందుకు, అది అర్థం కాదు. అందుకని యాంటీకి ఇప్పుడు ఈ పువ్వులు మారుస్తా, దాంట్లో పెడతా, దీంట్లో పెడతా, అది ఎప్పుడుదో, అది కూడా పెయింట్ కొట్టా, అది కూడా ఇనుముదే మన చార్మినార్ ఇప్పుడు ఇట్లా ఉన్న దాంట్లో మిగిలిన దాంట్లో నేను వచ్చినప్పుడు ఏ వస్తువులు తెచ్చుకోలేదు, ఏదో 1-2 మిగిలింది మాత్రమే తెచ్చుకున్నాను, దాన్నే పెట్టుకుంటా నాకు చాలు కూడా. చూసారా ఎంత టైం పాస్ అయిపోయింది, ఎవ్వరూ లేకుండా, వర్షాలు ఎక్కడ చూసినా వర్షాలు వదలు. నేను తిరుపతికి వెళ్ళినప్పుడు జాపాలికి వెక్కిన చోటు కూడా ఇప్పుడు చూపించారు, అన్నీ నీళ్ళు కారుతున్నాయి. కానీ నేనున్న ప్లేస్లో పాచి పట్టింది, ఆ చిన్న పనికి ఎవరు రాదు, నేను చేసుకొని తీరాలి, అది నేను చెప్దామనుకున్నా. ఇప్పుడు నేను జారి పడ్డాను అనుకోండి, చూసేదానికి మనుషులు ఉంటారు, కానీ పిల్లలు నా పిల్లలు పైకి వచ్చినప్పుడు పడితే నేను చూసుకోలేను. అంటే చిన్న చిన్నది కూడా మనం చేసుకోక తప్పదు, ఇంకా
తనకి రాను, మనం బయటికి నడవలేం. ఇట్లా ఆలోచిస్తూ మంచి టైం పాస్ చేసాం 10 రోజులు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరు మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అమ్మను కనపడలే. కాఫీ తాగుతాయినా, కాఫీ తాగుతూ అయినా కూడా కనపడండి అన్నారు. అందుకని కాఫీ తాగుతూ ఏముంది ఏముంది చూస్తాం. పెయింట్ నాకు పెయింట్ వాసన ముందు పడేది, ఇప్పుడు యూత్ ఎక్కువైంది కదా, యూత్ ఒక్కొక్కసారి పడదు. రాత్రి 5 o'clock వరకు అవన్నీ ఫినిష్ చేశా. పొద్దున్న తెల్లారుజాము 5 వరకు మేలుకున్నాం, మళ్ళీ 10 గంటలకు వేసా, మళ్ళీ మొదలు పెట్టా. అదే మనోబలం. మనోబలం అంటారు దాన్ని, మనోబలం అంటారు. నాకు పెయింట్ అలవాటు కాబట్టి మనోబలం. ఫంగస్ వచ్చేస్తుంది, ఏదో కొట్టుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉంటా. సద్వినియోగం, ఏదో చేసుకోవటం. ఒక్కొక్కసారి మంచి మాటలు చెడ్డ మాటలు అని లేదు, కాదు అది వాళ్ళకి వాళ్ళకి అర్థం కాదు అని కాదు, భరించలేకపోతున్నారు. అంటే ఎందుకు మంచి మాటలు వినటం లేదు అంటే భయపడుతున్నారు, అది వినటానికి కూడా భయపడుతున్నారు. ఎక్కడ డిస్కరేజ్ అయిపోతాము, లేకపోతే ఎక్కడ మనం వెనకందే చేస్తాము. మనకు బాధ్యతలు ఉన్నాయి కదా, మనకు చిన్న వయసు కదా, ఈ అమ్మ చెప్పేదంతా వింటే ఇప్పుడు పాటించలేము కదా. 100% కరెక్ట్, వాళ్ళదే కరెక్ట్, నాదే రాంగ్. నేను వేరే అనుకొని చెప్తా, ఒకవేళ ఏదైనా చెప్తే జాగ్రత్త పడతారు, కొంచెం బ్యాలెన్స్గా ఉంటారనేది నా ఉద్దేశం. వాళ్ళు భయపడిపోతున్నారు, అంటే ఈ నిజాన్ని తట్టుకునే శక్తి కూడా వాళ్ళకి లేదు. అది నిజాన్ని తట్టుకొని దాన్ని బ్యాలెన్స్గా తీసుకెళ్ళేంత టైం దొరకలే వాళ్ళకి జీవితంలో. అన్నీ తొందరగా అయిపోవాలనుకుంటున్నారు. అది వాళ్ళది తప్పు కాదు, నాది తప్పు కాదు, అక్కడే ప్రాబ్లం వచ్చింది. అంతే అంతే. అది ఏది అది కమ్యూనికేషనా కమ్యూనికేషనా, ఆ గ్యాప్ అన్నమాట. కానీ అది కూడా రాంగే కదా. ఎట్లా రాంగ్ అంటారంటే, ఇది వినేంత శక్తిలో కూడా పేషెన్స్లో వాళ్ళు లేరు, అంత టెన్షన్లో ఉన్నారు. నా బాధ అంతా అది. ఆ టెన్షన్కంత మూల కారణం ఏంటి, మూల కారణం ఏంటి, ఎక్స్ట్రా ఆశలు, ఎక్స్ట్రా ఆలోచన, ఎక్స్ట్రా ఊహలు, ఇలాంటి వారికి వల్ల అది జరగకపోయిందే, జరగలేకపోతా ఉందే అన్న బాధలో వాళ్ళు టెన్షన్ అవుతున్నారు. నేను ఆ ఒక్క చిన్నదాన్ని మాత్రం తీసేయమన్నా, నాకు ఉంటుంది కదా, నాకు ఉంటుంది కదా ఆలోచన ఉంటుంది కదా, నేను అంత బాగా బిజీగా ఉన్న ఆర్టిస్ట్ కదా, నాకెందుకు లేదు. మరి అప్పుడున్నప్పుడు ఇదే పువ్వులే, అప్పుడున్నప్పుడు ఇదే గెటప్పే, అప్పుడున్నప్పుడు ఇదే పనే, కాబట్టి నాకు తేడా లేదు. అందుకే ఒకేలాగా మనం ఉన్నామంటే, ఇప్పుడు నేను చెప్తున్నానే మీ యంగ్ జనరేషన్కి, ఇప్పటి నుంచే మీరు అప్పటికప్పటికే మనకేముందో దాంట్లో మీరు హ్యాపీగా దాన్ని మలుచుకొని టైం పాస్ చేసుకుంటే మీకు ఇంత టెన్షన్ ఉండదు కదా అనేది నా ఉద్దేశం. అంతేనండి, ఇంకేం కాదు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు.